నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం రోజు ఇరవై నాలుగవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ుతువు స్వాతి కార్తె ఈ రోజు మాస బహుళ పక్ష అష్టమీ తిథి రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం సాధ్య యోగం రాత్రి తెలవార్జామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి శుభం యోగం బాలవ కరణం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు కౌలవ కరణం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తైతల కరణం ఉంటాయి సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు మాస కాలాష్టమి కాలభైరవ ఉపాసకులు భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని కాలాష్టమి రోజుల్లో ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు ఈరోజు ఈశ్వర అష్టమి ప్రతి శివాలయంలోనూ ఈ రోజు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తారు ఈ రోజు అహోయ్ అష్టమి ఈ రోజు తల్లులు తమ సంతాన ఆయుర ఆరోగ్యాల కోసం సూర్యోదయం నుండి నక్షత్ర దర్శనం వరకు ఉపవాసం ఉంటారు ఈరోజు రాధాకుండ స్నానం సంతానం లేని దంపతులు ఈ రోజు రాధాకుండంలో స్నానం చేసి రాధాదేవికి మంచి గుమ్మడకాయను వేధించటం వలన వారికి త్వరగా సంతానం కలుగుతుంది అని నమ్మకం రాధాకుండంలో స్నానం ఆచరించలేని వారు తమ దగ్గరలో ఉన్న నదులలో స్నానం ఆచరించవచ్చు సర్వార్థ సిద్ధియోగం ఈ రోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది అమృత సిద్ధి యోగం అదే గురువారం పుష్యమి నక్షత్ర కాలే ఉండటం చేత అమృత సిద్ధి యోగం ఈ రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ యోగాల సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం కానీ యోగం కూడా ఈ రోజు రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో ఏర్పడింది అది నవమి తిథి గురువారం పుష్యమి నక్షత్ర కలగకు ఉండటం చేత ఈ యోగం ఏర్పడుతుంది సర్పిస అంటే విషం కలిపిన తేనె అని అర్థం ఈ యోగం చాలా అశుభకరమైనది కాబట్టి ఈ సమయంలో చేసే ఏ పని అనుకూల ఫలితాలను ఇవ్వదు గురువారం పుష్యమి నక్షత్ర కలైకు ఉండటం చేత ఈరోజు గురు పుష్యమి యోగం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు ప్రారంభించడానికి నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం గురు పుష్యామృత యోగం ఉన్న కారణంగా ఈ యోగ సమయంలో నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి పెద్దవారిని మేధావులను ఆధ్యాత్మిక గురువులను కలవటానికి నూతన వ్యాపార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటానికి అత్యంత అనుకూలం కానీ నవమీ తేదీ మొదలైన సమయం నుండి అంటే అది ఈరోజు రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మధు యోగం ఏర్పడుతుంది కాబట్టి ఆ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొడ్డూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవత్తు నమస్కారం